ఈ నెల 12న ఢిల్లీ కేంద్రంగా చలో పార్లమెంట్ మార్చ్, దేశంలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ మరియు 15 విద్యార్థి సంఘాలు కలిపి ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గద్దె దించాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విధానం రద్దు చేయాలని చెప్పేసి, దేశంలో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు పెరుగుతున్న అసమానతలను వ్యతిరేకిస్తూ, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ యొక్క నూతన జాతీయ విద్యను తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులను విద్యను దూరం చేసే కుట్ర చేస్తా ఉన్నది. అంటే నూతన జాతీయ విద్యా విధానం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవడానికి అనేక రకాల అవరోధాలు ఉన్నటువంటి ఈ యొక్క జాతీయ విద్యను రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ఈ యొక్క నూతన జాతీయ విద్యానం దేశంలో అమలైతే ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి, ఈ యొక్క నూతన జాతీయ విధానం దేశంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యా విధానం దేశంలో యూనివర్సిటీలో మత విద్వాసులు రెచ్చగొట్టే విధంగా మూఢ నమ్మకాలు పెంచిపోసే విధంగా ఈ యొక్క విద్యా విధానంలో అనేక రకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలని అన్ని విద్యార్థి సంఘాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఈ 2024 ఎన్నికల్లో కూడా ఈ యొక్క నూతన జాతీయ విధానం రద్దు చేసి ఈ యొక్క 2024 ఎన్నికలు బీజేపీని గద్దె దించాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి అఖిల భారతీయ విద్యాసంఘం మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ నెల 12న జరిగే పార్లమెంట్ మార్చ్ సంబంధించి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఢిల్లీ కేంద్రంగా హాజరయ్యే చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.